తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ శత్రువర్గం యొక్క దారి ఎక్కువవుతుంది. అనవసరమైనటువంటి విమర్శలు, నిందలు, ప్రచారాలు, ఆకాశవాణి ఉత్తరాలు, దొంగ ఫోన్లు చేయటం, ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి శత్రువర్గం ఈ వారం తయారవుతారు. వీళ్ళకి దూరంగా ఉండటానికి, వీళ్ళని దూరంగా ఉంచడానికి, వీళ్ళు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి అవసరమైనటువంటి వ్యక్తులు సరైన సమయంలో అందుబాటులో లేకపోవటం వల్ల వీళ్ళ విజృంభణ ఎక్కువ అవుతుంది. చాలా కష్టం మీద ఈ యొక్క విషయాన్ని మీరు అధిగమించగలుగుతారు. అదేవిధంగా ఎవరి మాటలు కూడా పట్టించుకోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. నరదృష్టికి దూరంగా ఉండాలని చెప్పి మీరు భావిస్తారు. అందుకే సన్నిహితమైన మిత్రుల దగ్గర కూడా మనసులో మాట చెప్పుకోవడానికి ఇష్టపడరు. మీ ప్రవర్తనలోనే ఒక రకమైనటువంటి వింత మార్పు వస్తుంది. తాత్కాలికమైనటువంటి మార్పు చోటు చేసుకుంటుంది. వివాహ శుభకార్యాల విషయంలో ఎవరికి తెలియకుండా రహస్యంగా చర్చలు జరిపి రహస్యంగా పెళ్లి చూపులు చూసి వివాహాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. కానీ పెళ్లికి ఏ గొడవలు పెడతారో, పెళ్లిలో ఏం తిరణాలు చేస్తారో, ఈ బంధువర్గం కానీ, ఈ స్నేహితులు కానీ, ఈ శత్రువర్గం కానీ అనేటువంటి భయం మీ మనసులో ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా తప్పదు కాబట్టి వాటన్నిటి ఖరారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అప్పటి సంగతి అప్పుడు చూసుకున్నాం, అప్పుడు మన వాళ్ళు పక్కన ఉంటారు, వాళ్లే చూసుకుంటారన్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వ్యాపార సంబంధాల విషయాల్లో బాగా కలిసి వస్తుంది. వచ్చినటువంటి లాభాల్లో ఏమాత్రం పనిచేయని వాళ్ళకి, శ్రమించిన వాళ్ళకి కూడాను భాగాలు పంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ప్రభుత్వ అధికారులకి, ప్రైవేటు కంపెనీకి సంబంధించిన అధికారులకి కొంత డబ్బుల్ని లంచాలుగా ఇవ్వాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వ పరమైనటువంటి ఆటలు, ప్రైవేటు పరమైనటువంటి ఆటలు బాగా లభిస్తాయి. అందులో మంచి మార్జిన్ మిగులుతుంది. ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇతర భాష నేర్చుకోవాలనుకునేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునేటువంటి కోరిక కూడాను నెరవేరుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఎవరికైతే ఉందో ఆ కళ సాకారం అవుతుంది. ఈ పాటికే గృహం ఉన్న వాళ్ళు మరొక ఇంటిని కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. సివిల్ సర్వీసులకి ఎంపిక అయ్యే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను అన్ని ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరిని ఎక్కడ నొప్పించకుండా మీ యొక్క మానసికమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బయటపడేయకుండా నడుచుకోవడం అనేది జరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్లు లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్ని సానుకూలంగా ఉన్నాయి. ఎక్కడ ఏ కోణంలో కూడాను ఇబ్బందికరమైన వాతావరణం లేదు. కోర్టుల్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు రావడం అనేది జరుగుతుంది. ఆ తీర్పుల ద్వారా మీరు ఎక్కువగా లబ్ధి పొందే పరిస్థితి గోచరిస్తుంది. మారుతున్నటువంటి సామాజిక రాజకీయ వాతావరణ పరిస్థితులు మీకు అసహ్యం పుట్టిస్తాయి, విసుగు పుట్టిస్తాయి. మానసికంగా ఈ విషయం గురించి బాధపడతారు. మొత్తం మీద వారం ప్రారంభం బాగుంది. వారం ప్రారంభం కంటే కూడాను వారాంతంలో మరింత సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.